ఈరోజు అన్ని రాష్ట్రాలతో కలిపి మన కేంద్ర మంత్రి గారు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్లు అంతా చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేపట్టబోతా ఉన్నారో అది ముందే మనం ఈ మిషన్ అనౌన్స్మెంట్ ముందే ఏదైతే ప్రధానమంత్రి గారు 15వ తేదీ జల్ జీవన్ మిషన్ అనౌన్స్ చేస్తారో అంతకంటే ముందే మనం ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి మేము ఎస్టిమేట్స్ కూడా అంతా కూడా తయారు చేయడం జరిగింది. వారు చెప్పిన విధంగానే ఇవన్నీ కూడా వచ్చే నెలలో తప్పకుండా సెప్టెంబర్లో మేము టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. ఒక మొదటి ఫేజ్లో కొన్ని జిల్లాలు, రెండో ఫేజ్లో కొన్ని జిల్లాలు 100 LPCDకి మనం నీళ్లు ఇచ్చే విధంగా మున్సిపాలిటీల్లోనూ రూరల్ ఏరియాలోనూ మొత్తం కూడా కలిపి ఇవ్వబోతా ఉన్నాం. మనకు మనకు ఈరోజున్న పరిస్థితుల్లో అయితే గ్రౌండ్ వాటర్ చాలా కష్టంగా ఉంది. రిజర్వాయర్స్ అవన్నీ కూడా నీళ్లు లేకుండా వెండిపోయే పరిస్థితి ఉంది వర్షాభావం వల్ల. మరి ఈ సంవత్సరం బాగా వర్షాలు వచ్చాయి కాబట్టి ప్రాజెక్టులు నీళ్లు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా బాగా సైంటిఫిక్గా స్టడీ చేసి ఈ ఏదైతే ఈ జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా చేపడుతూ ఉన్నారు దాంట్లో మేము తొందరగా అంటే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో తొందరగా ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ద్వారా జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది సాధ్యమైనంత తొందరలో మిగతా రాష్ట్రాలకు పోలిస్తే కూడా మేము తొందరలో పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా జరుగుతుందని కూడా భావిస్తూ ఉన్నాను. మరి వారేమో ఈ రాబోయే 4-5 సంవత్సరాల్లో ఇచ్చే ఇవన్నీ చెప్తా ఉన్నారు తప్ప మేమైతే ఇప్పటికే 60,000 కోట్లకు అంచనాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకోండి. మరి 60,000 కోట్లలో కూడా నేను 30,000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఇందాక మంత్రి గారిని కూడా సమావేశంలో నేను అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే ఆధారంగా ఉందో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి వారిని మన రాష్ట్రానికి కూడా రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించమన్నారని చెప్పి ఆహ్వానించాను. వారు కూడా సెప్టెంబర్ నెలలోనే వస్తాను, రేపు నెలలోనే వస్తాను తప్పకుండా అని చెప్పి వారు కూడా చెప్పారు. తప్పకుండా సానుకూలంగానే కేంద్రం స్పందిస్తూ ఉంది కాబట్టి మా ఈ జల జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో మాకు నిధులు అందిస్తారనే నమ్మకం ఉంది, పూర్తి చేస్తామనే నమ్మకం కూడా మాకు. పోలవరం ప్రాజెక్టు నాకు సంబంధించింది కాదు, అదే మరి మంత్రి గారిని ఎందుకు రమ్మన్నామంటే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అయింది. దాదాపు 80% బడ్జెట్ అంతా కూడా ఆయన కిందే ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేసే విధంగా మంత్రిని ఒప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి పిలిచాను. సెప్టెంబర్లో వస్తా అన్నారు. మరి ఏ విధంగా వారు డెసిషన్ తీసుకుంటారనేది చూసాం. మేమైతే ఇప్పుడు 17th నాడే అప్లోడ్ చేశాము టెండర్లు కూడా జరుగుతాయి. తప్పకుండా ఈ పని మొదలవుతుంది. రికార్డ్ స్థాయిలో మేము అంటే రికార్డ్ టైంలో కంప్లీట్ చేస్తామనే నమ్మకం కూడా నాకు. ఇంకా ఇప్పుడు దాకా ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగడ్డి అని మీరు అడుగుతా ఉన్నారు. ఇప్పుడే టెండర్లు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మా ప్రభుత్వం ఎప్పట్లోగా పూర్తి చేసేది కూడా టైం బౌండ్ పెట్టుకొని ప్రకటిస్తాం తప్ప ఏదో చెప్పి ఎన్నికలు అయిపోయేదాకా చూద్దాంలే అనే ఆలోచన మా ప్రభుత్వం చేయదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే చేయరు. అలాంటిది ఏమి లేదు, రాష్ట్రమే పూర్తి చేస్తుంది. రికార్డ్ టైంలో చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం.